ఎంపీటీసీలో కూడా ఫండ్స్ ఉన్నాయి కదా. ఎంపీటీసీలోకి వెళ్ళి కూడా నువ్వు ఒక 20 ఎంపీటీసీలో ఒక 2-3 సర్పంచ్లు ఒక 2-3 జీపీ ఫండ్కి వెళ్ళి ఒక 2-3 అట్లా పెడితే ఒక 8 కెమెరాలు పెడితే మామూలు నార్మల్ విలేజ్ మొత్తం కవర్ అవుతుంది. ఎగ్జిట్ పాయింట్, ఎంట్రీ పాయింట్, జంక్షన్, ఇంకేదైనా దేవాలయం. ఒక కెమెరాకు విత్ కేబుల్ తోటి మ్యాక్సిమం 4 MP కెమెరా 10,000 ఉంటుంది. మ్యాక్సిమం 10,000. యాక్చువల్ కెమెరా కాస్ట్ 4,000 6,000 ఉంటుంది, కేబుల్ ఉంటుంది. ది బెస్ట్ లీస్ట్ ప్రైస్లో నేర్పించేద్దాం. మీ కొటేషన్స్ కూడా ఇస్తాను. ఎంటీడీఓ గారికి కూడా మీరు ఫండ్ ఉంటే కొద్దిగా జనరేట్ చేయండి, కొన్ని పెడదాము. ఇప్పుడు ఇది కూడా మనకు టాప్ ప్రియారిటీలో ఉంది. హైదరాబాద్లో ఆల్మోస్ట్ ఆల్ ఎమ్మెల్యేస్ ఇచ్చి సుమారు దగ్గర దగ్గర 4 లక్షల కెమెరాలు ఉన్నాయి హైదరాబాద్ సిటీలో. కాబట్టి మనం ఇలా ఏ నేరమైనా ఈజీగా మనము డిటెక్ట్ చేయగలుగుతున్నాం. ఊరికి రావాలంటే భయపడతాడు ఫస్ట్, ఊరికి రావాలంటే భయపడతాడు, లేకుంటే పట్టుకోవాలంటే చాలా. ఇప్పుడు తట్టపిల్ల వరుస దొంగతనాలు అయింది, అది పట్టుకోవడానికి చాలా రోజులు కష్టపడాల్సి వచ్చింది. 5-6 ఏళ్ళు దోపిడీ చేసి జరాసంగం వాళ్ళు వచ్చి మనకు సీసీటీవీ ఉంటే ఈజీగా పట్టుకునే పిల్లలు. అసలు ఏ ఊరోడు ఏంది అనేది కూడా మనకు తెలియలేదు. నిన్న పెద్ద ఏముల స్నాచింగ్ అయింది, ఇంటి పక్క కూడా తీసుకుపోయాడు అంటుంది, కానీ మనకు ఏం ప్రూఫ్ లేదు. వాళ్ళమ్మ అని పట్టుకురాగానే నేను పెట్రోల్ కోసం వస్తానంట. కాబట్టి సీసీ ఫుటేజెస్ ఉంటే మనకు ఒక టీవీ 100 మంది పేరు సమానం, కాబట్టి ఈజీగా ఉంటుంది. ప్రసాద్ మీ ఊర్లో పనిచేస్తున్నాయి తీసుకుంటూ పోతే మనకు ఆటోమేటిక్గా మండలం మొత్తంలో ఒక 30 ఎకరాల కనీసం 200 టీవీలు సీసీ పెట్టామనుకో, ఏడనైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మనకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. భయమని పెట్టినా సాయంత్రం దెంగపోయింది అనుకో వాడు బాధపడతాడు. ఇవాళ ఏ తెలంగాణకు ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయని అంటే ఏంటంటే సేఫ్ అండ్ సెక్యూరిటీ హైదరాబాద్ సిటీ. సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉంది కాబట్టి ఇవాళ 29 రాష్ట్రాల నుంచి 5 లక్షల మంది పనిచేస్తున్నారు. కింద మాదాపూర్ వేరు, ఇప్పుడు వేరు, మన పిల్లలు కూడా పనిచేస్తున్నారు అక్కడ. 5 లక్షల మంది పనిచేస్తున్నారు, సుమారు 60 కంట్రీలకు వెళ్ళి పనిచేస్తున్నారు. ఏంది అంటే హైదరాబాద్ ఫుల్ సేఫ్టీ అంటారా భాయ్, ఫుల్ సెక్యూరిటీ. అదే మనం పోయి బీహార్లో పోయి ఉండమా, ఉండాలి ఏమవుతుందో మనల్ని ఉండలేదు. హైదరాబాద్లో సెక్యూరిటీ ఉంది కాబట్టి ఇవాళ పెట్టుబడులు వస్తుంది, మంచి వెదర్ ఉంది, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. హైదరాబాద్లో ఉన్న ఔటర్ రింగ్ రోడ్ ఎక్కడ లేదు రాష్ట్ర దేశంలో. సుమారు 16 క్యాపిటల్స్ తిరిగా నేను, ఎక్కడ కూడా లేదు. వెస్ట్ బెంగాల్ మెయిన్ లేదు, ముంబై లేదు, ఢిల్లీకి అట్లాంటి ఔటర్ రింగ్ రోడ్ లేదు, మద్రాస్ లేదు, బెంగళూరు లేదు, భోపాల్ లేదు, శ్రీనగర్ లేదు. ఇప్పుడు త్రిబులార్ కనుక వస్తే ఇది ఒక ఆసియన్ కంట్రీలనే బిగ్ ఐకాన్ అయిపోతుంది, కాస్మోపాలిటన్ సిటీ హైదరాబాద్ అవుతుంది. అది మనకు 100 కిలోమీటర్లు ఉండడం మీ అదృష్టం. ఇలా అది అంత డెవలప్ అవుతుంది కాబట్టి ఇవాళ మీ యొక్క పెద్దేముల్లో కూడా ఇవాళ 50 లక్షల కోటి రూపాయలకు ఇక్కడ డిమాండ్ వస్తుంది. ఒక 10 ఏళ్ల కింద మీ కాడ ఎంత ఉండే రేటు? 20,000 రూపాయలు ఉంది, 50,000 రూపాయలు ఉంది, అంతేనా? అంటే డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి, సెక్యూరిటీ ఉంది కాబట్టి, డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి. మనం కూడా ఆర్థికంగా డెవలప్ అవుతున్నాం, మన పిల్లల్ని బాగా చదివించగలుగుతాం. మన పిల్లల్ని బాగా చదివించాలి మండలంగా, రూట్కా రహిత మండలంగా, సారా రహిత మండలంగా చేస్తూ ప్రతి ఒక్క సర్పంచ్ ఇనిషియేట్ తీసుకొని భద్రత గురించి సీసీ కెమెరాస్ పెట్టే ఉపాయం చేసి ఇంకా దానికి అక్కడ మీ ఏరియాలో ఉన్న ఏదన్నా చిన్న చిన్న ఇండస్ట్రీస్ కానీ సిఎస్ఆర్ కింద కూడా ఇవ్వచ్చు. దీనికి ఇస్తే ఐటీ కూడా ఎగ్జెంప్షన్ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కూడా. కాబట్టి మీ కంపెనీలో ఏమైనా ఉంటే మీ ఇప్పుడు అక్కడ కొన్ని విలేజ్లో సోలార్లో లేకుంటే క్వారీస్లో ఏమైనా ఉంటే కూడా వాళ్ళకి కూడా ఒక మొత్తం వల్ల బడన అవసరం లేదు. ఒక 4 కెమెరాలకి ఏమైనా లేకుంటే ఒక టీవీ ఇచ్చేమైనా అట్లా మనం పెట్టుకుంటే, ఒకసారి పెట్టుకుంటే నీ పీరియడ్లో పెట్టినారు సర్పంచ్ పీరియడ్లో ఇట్లా సీసీటీవీ పెట్టాను చేయాలని. సీసీ రోడ్లో అందరూ వేస్తారు, ఆ సర్పంచ్ వేస్తారు, ఈ సర్పంచ్ వేస్తారు, వచ్చే సర్పంచ్ సీసీటీవీలు పెడితే అదొక మంచిగా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంటుంది, నీకు కూడా గౌరవం పెడుతుంది, నీ ఊరికి కూడా పదిలుతుంది. కాబట్టి మీరు చెప్పిన విషయాలన్నీ విన్నారనుకుంటున్నా. ఇందులో ఏవైతే ఇంప్లిమెంట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయో మీరందరూ కూడా అంకిత భావంతో పనిచేసి చేయాలి. ముఖ్యంగా ఈ పబ్లిక్ ఎక్కడైతే ఈ మన కట్టపల్లి బెల్ట్ టోర్ బెల్ట్ ఉందో ఆ ఏరియాలో మీరు మీటింగ్స్ పెట్టి, ఇది చాలా భయంకరమైన అఫెన్స్, దయచేసి ఎట్టి పరిస్థితుల్లో సాగు చేయకూడదు, ఎవరు ఆశ పెట్టినా కానీ సాగు చేయకూడదు అనేది మీరు చేయాలి. ఇప్పుడు ఎట్లయితే మనం నకిలీ సీడ్స్ గురించి ఎట్లయితే చేసినామో, ఇప్పుడు ఇక్కడ నకిలీ సీడ్స్ గురించి ఎవరికైనా పంట పనులు ఉందా? క్రాప్ వచ్చినాక కూడా ఈల్డింగ్ అనుందా? లేరు అనుకుంటున్నా. ఎందుకు అంటే దాని మీద ఒక ఉద్యమం లెక్క చేసిన
అట్లా చేసినాం కాబట్టి అన్ని సౌకర్యాలు ప్రజలకు అందజేసేటట్టు మనం పని చేస్తున్నాం కాబట్టి మీరు కూడా దానికి సహకరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినా సరే అంటే అదేవిధంగా మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ టైం కేటాయించి వచ్చినందుకు కూడా మీకు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. నెక్స్ట్ మీటింగ్ ఉన్నది కాబట్టి మీరు ఇంకా ఇంటరాక్షన్ సెషన్ కావాలి, కొంతమంది సర్పంచ్లు మాట్లాడతారు, ఎంపీటీసీలు మాట్లాడతారు, మా ఎస్ఐ గారు ఉంటారు, అధికారులు కూడా కొద్దిగా ఉండండి, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే. థ్యాంక్ యూ సార్. ఎంత బిజీ ఉన్నా ఈరోజు ఈ యొక్క పెద్దేముల్ పోలీస్ స్టేషన్లో జరిగే ముఖ్యమైన కార్యక్రమానికి హాజరైనందుకు నా తరఫున మా మండల్ ప్రజాప్రతినిధుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ మీకు. ఈరోజు యాక్చువల్లీ సార్కి రెండు ప్రోగ్రాంలు ఉన్నాయి, యాలల్లో కూడా ఇదే ప్రోగ్రామ్ ఉంది, అయినా కానీ పెద్దేముల నేను ఫస్ట్ అటెండ్ అయినాకనే యాలకి వెళ్తానని చెప్పారు. దురదృష్టం అంటే ఏంటంటే సార్ ఇక్కడ అంటే ఇంతకుముందు జరిగిన విషయాలు ఏమున్నాయో తెలియదు, కానీ 10 గంటలకు మీటింగ్ అని చెప్తే కూడా 11:30 దగ్గర రాలేదు సార్. ఇప్పటి నుంచి మా మీద నమ్మకం పెట్టుకోండి, మీకు ఇంతకుముందు ఏదైనా పరిణామాలు జరిగి ఉంటావని మర్చిపోండి. 10 గంటలకంటే దయచేసి 10 గంటలకే రండి, మీకు మా నుంచి ఎటువంటి సాయం కావాలో తీసుకోండి, మేము ఎటువంటి సాయం కావాలో మేము తీసుకుంటాం, అందరము కలిసి పనిచేద్దాం. సార్ మీరు చాలా బాగా వివరించారు ఎన్ని రకాల మాదక ద్రవ్యాలు ఉంటాయి, అవి తీసుకుంటే ఎటువంటి అనారోగ్యాలు వస్తాయి, దానివల్ల సమాజం ఎలా ఆల్ అఫెన్సెస్ సీసీటీవీ కానీ మనిషి యొక్క భవిష్యత్తు మీద ప్రభావం చూపే పరిణామాలన్నీ చాలా బాగా వివరించారు సార్. మా యొక్క కార్యక్రమానికి బిజీ ఉండి కూడా వచ్చినందుకు మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్కి ఇంకో ప్రోగ్రామ్ ఉంది, సార్ని పంపించే ప్రభావాలు ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఈ యొక్క కార్యక్రమానికి మీడియా ప్రతినిధులు కూడా చాలా సపోర్ట్ చేశారు సార్, నాకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా స్టాఫ్కి అందరికీ మన పబ్లిక్ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీటీసీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కంటిన్యూ చేయండి సార్. మీరు ఎంతోమంది నిరక్షరాస్యులు కానీ అక్షరాస్యులు కానీ చదువుకున్న వాళ్ళు చదువు రాని వాళ్ళు కూడా చాలామంది హైదరాబాద్, బెంగళూరు, మహారాష్ట్ర, ముంబై, ఢిల్లీ ఈ ప్రాంతం లోపల గంజాయి చాలా ఎక్కువగా డబ్బున్నోళ్ళు తాగి వాళ్ళ ఆరోగ్యాలను పాడు చేసుకునే వాళ్ళు. ఇది ఏమైందంటే రాను రాను పల్లెటూళ్ళకు విస్తరించింది కాబట్టి ఇప్పుడే ఎస్ఐ గారు, ఎక్సై ఎస్ఐ గారు చెప్పారు పలాన్ పలాన్ ప్లేసుల్లో చాలా క్రిటికల్ ప్లేసులు ఉంటాయి, మరి అక్కడ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తలు ఉండాలని చెప్పేసి. కాబట్టి ఎవరు కూడా ఆ మొక్కలు వేయకుండా గంజాయి సేవించకుండా మొన్ననే 4 రోజుల క్రితము మా తాండూరు ప్రాంతంలో రైల్వే స్టేషన్ దగ్గర ఒక 5-6 మందిని పట్టుకొని మరి అక్కడ ఇందిరమ్మ కాలనీ కానీ మరి తాండూరు పాత తాండూరు కానీ మరి ఆ ప్రాంతంలో సేవిస్తుంటే పోలీస్ సిబ్బంది పట్టుకొని వాళ్ళను రిమాండ్ చేయడం జరిగింది. కావున పెద్దేముల్ మండల కేంద్రంలో కానీ వివిధ గ్రామాల్లో కానీ ఎవరు కూడా అటువంటి వాటికి ప్రజాప్రతినిధులు కానీ యువజన సంఘాలు కానీ మహిళా సంఘాలు కానీ పాత్రికా విలేకరులు కానీ మరి వివిధ మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు కానీ ఎవరైనా కూడా తోడ్పాటును అందించి పోలీస్ సిబ్బందికి సహకరించి మరి రెవెన్యూ సిబ్బంది సహకరించి మనమందరము గంజాయి రహిత మండలంగా మన మండలాన్ని తీర్చిదిద్ది మరి అందరం కూడా తోడ్పాటును అందియాలి.